కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన టౌన్లో బేడా బుడగజంగం కమ్యూనిటీ హాల్ను పెడన శాసనసభ్యులు జోగి రమేష్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బేడా బుడగజంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు యలవర్తి మధు, మున్సిపల్ చైర్మన్ బళ్ళ జ్ఞానలింగ జ్యోతి, వైస్ చైర్మన్లు బైలపాటి జ్యోతి, కాజా బంటుమిల్లి, ఎంపీపీ వెలివేల చినబాబు, మండల పార్టీ అధ్యక్షులు మలిశెట్టి రాజబాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ పాలడుగు బాబురావు, కృతివేను మండల పార్టీ అధ్యక్షులు వైదాని వెంకటరాజు, జెడ్పీటీసీ మైల రత్నకుమారి, సర్పంచ్లు బండారు చంద్రశేఖర్, బుర్రా రమేష్, వైసీపీ నాయకులు పెనుబోతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అత్యంత అమితంగా ప్రేమించే నా బేడ బుడగ జంగ అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ మనకంటూ మన బేడ బుడగ జంగ సభ్యులకి, అక్కలకి, చెల్లెలకి, అమ్మలకి, తమ్ములకి మాకు కూడా ఒక ఆఫీస్ ఉందని చెప్పేసి ఈ రోజున నిరూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ మన అధ్యక్షుడు మధు, అదేవిధంగా ఇప్పుడే మాట్లాడిన మన దుర్గారావు, దుర్గారావు మహాలక్ష్మణ అన్న, సీఎం సుబ్బారావు అన్న, అందరికీ ఈరోజు ఈ మన ఆఫీసు శంకుస్థాపన దగ్గర నుంచి ప్రారంభమవుతున్న దాకా దీంట్లో పాత్ర వహించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటూ ఇప్పుడే మన మధు చెప్పాడు జేసీ శర్మ కమిషన్ అనుకుంటా, దానికి సంబంధించిన నివేదిక 2 సంవత్సరాలు అవుతా ఉంది, దాన్ని ఇంతవరకు కూడా ఆమోదించలేదని చెప్పాను. తప్పనిసరిగా మధుతో పాటు మన సంఘ పెద్దలతో పాటు నేను కూడా సద్దులు రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడతాను, దాన్ని తప్పనిసరిగా కేంద్రానికి పంపించే విధంగా నా శాయశక్తులు కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా మాట్లాడుతున్నాను. మనందరం కూడా చిన్న కులాలు, ఎస్సీల్లో ఉన్న కులాల్లో బేడ ప్రజలంగా అంటే ఎంతవరకు తెలియదు, కానీ ఈ రాష్ట్రానికి మన కులాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మన పెడంలో మన జ్యోతి కౌన్సిలర్ గా ఆ కౌన్సిలర్ పదవి ఉండడం కోసమే చాలా ఇబ్బంది పడ్డాం. ఆ పదవి ఇచ్చిన తర్వాత గెలిపించుకోవడానికి ఇంకా ఇబ్బంది పడ్డాం. గెలిచిన తర్వాత జగనన్న దృష్టిలో పడింది కాబట్టి ఈ రోజున వైస్ చైర్మన్ పదవి మన పెడన పురపాలక సంఘం వైస్ చైర్మన్ పదవి మన జ్యోతికి వచ్చింది. అది ఒక 4-5 కౌన్సిలర్లు ఉండొచ్చు, రాష్ట్రంలో ఉన్న 6 ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, 10 మంది ఉన్నారు, కానీ అతి పెద్ద పదవి ఏదైనా ఉందంటే మన పెడల నుంచే మన వైస్ చైర్మన్ మన పదవి. నిజంగా అదృష్టం, మీకు మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నారు. ఎక్కడైతే చిన్న కులాలు ఉన్నాయో, ఎక్కడైతే అణగారిన పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుండెల్లో పెట్టుకుని చూసేవాడే ఈనాటి ముఖ్యమంత్రి మన జగనన్న. చాలా మంది వస్తున్నారు, పోతున్నారు. స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయింది. 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే మన జగనన్న వల్ల గుర్తించాడు అనేది గుర్తుపెట్టుకోండి. చాలా మంది వచ్చారు, చంద్రబాబు నాయుడు పరిపాలన చేశాడు వెళ్ళిపోయాడు, ఎప్పుడన్నా కానీ మన పేడ ప్రజలంగానికి ఒక పదవి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేశాడా? ఇలా జగనన్న చేశాడు. ఇదే కాదు, ఇంకా రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మధు లాంటి వాళ్ళు, లేకపోతే మా దుర్గారావు లాంటి వాళ్ళు ముందుకు రండి, మిమ్మల్ని మంచి నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకున్నాను. మన పురస్సులందరూ కూడా మనందరం కూడా జగనన్న అడుగులు అడుగు వెళ్తాం, జగనన్న బాటలు అడుగుతాం అని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ ఈరోజు చాలా మంది చిన్నారులు వచ్చారు, చిన్నపిల్లలు వచ్చారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీ వాడిగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా చెప్తా ఉన్నాను. ఈరోజు మనమేమి పెట్టుబడి పెట్టాలా, పిల్లలను చదివించండి. జగనన్నే చదివిస్తా ఉన్నాడు, జగనన్నే విద్యాకానుక కిట్టిస్తున్నాడు,
జగనన్న మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నాడు. జగనన్న అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు అమ్మ అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉన్నాడు. మీరు చేయవలసిందల్లా పిల్లల్ని చదివించండి. మనలాగా మన పిల్లలు కూడా పనుల్లో మగ్గిపోకూడదు, పేదరికంలో ఉండకూడదు. వాళ్ళని బాగా చదివించండి, ప్రయోజకులు అవుతారు, ఉద్యోగాలు వస్తాయి, బ్రహ్మాండంగా మన కుటుంబాలన్నీ కూడా స్థిరపడతాయని చెప్పేసి మీ అందరూ కూడా మాట ఇస్తూ మీ అందరూ కూడా చెప్తూ అదే విధంగా స్ఫూర్తులు మధు లాంటి వాళ్ళు, తుకారాం లాంటి వాళ్ళు, దుర్గారావు లాంటి వాళ్ళు, అదేవిధంగా మన శ్రీను మన అందరూ కూడా తుపారావు అందరూ కూడా మన మన కులస్తులకి మన పెద్దలకి అందరికి కూడా మన చిన్నలకి అక్కలకి చెల్లి చెప్పండి, చదివించండి పిల్లల్ని, చదివించండి పిల్లల్ని, చదివిస్తే మన కుటుంబాలు ముందుకెళ్తారు. దీన్ని మీరు అందరూ కూడా గుర్తిరగాలని చెప్తూ ఈరోజు మన చైర్పర్సన్ రాణి అన్నల్ని తమ్ముళ్ళని అక్కల్ని చెల్లెల్ని కలుసుకోవాలి. వాళ్ళ కమిటీ హాల్ ప్రారంభోత్సవంలో మేము కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి పెడాన నియోజకవర్గం యావత్తు నాయకులందరూ కూడా వచ్చారు. మరొకసారి నా అన్నలకి అక్కలకి చెల్లెలకి పేరు పేరు నమస్కారం చెప్పుకుంటూ మరొకసారి జగనన్న మాటలో మనందరూ కూడా నడుగుతామని చెప్పేసి మీ అందరూ కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.